హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్లో అండ్ ఆస్ట్రాలిజర్స్ డే ఇంగ్లీష్ లెసన్ అయితే చూసేద్దాం తెలుగులో సుత్తి లేకుండా డైరెక్ట్ కాన్సెప్ట్ అయితే చెప్పేస్తాను మీరైతే ఎగ్జామ్లో ఈజీగా పాస్ కావచ్చు నేను లాస్ట్లో ఎగ్జామ్ అనేది ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి అనేది చెప్తాను ప్రజెంట్ అయితే అయితే వెళ్ళిపోదాం అండ్ ఆస్ట్రాలజర్స్ డే రిటర్న్ బై ఆర్కే నారాయణ జ్యోతిష్యుని జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇది చాలా ఈజీ లెసన్ అండి మీరు ఒక్కసారి వింటే ఈజీగా రాయొచ్చు వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ లెసన్ వచ్చేసి ఆర్కె నారాయణ రాశాడు ఇది ఒక జ్యోతిష్యుని జీవితంలో జరిగిన ఒక సంఘటన జాగ్రత్తగా వినండి ఇక చిలక పంచాంగం జ్యోతిష్యం అని జాతకాలు చెప్పేవారు తిరుగుతారు కదా మన ఇంటి ముందు లేదా రోడ్ల మీద తిరుగుతారు కదా జాతకాలు చెప్పేవాళ్ళు అలా ఒక జ్యోతిష్యుని జీవితంలో జరిగిన ఒక సంఘటన ఈ స్టోరీలో వివరించాడు ఈ స్టోరీలో ట్విస్ట్ కూడా ఉంది క్లియర్గా వినండి ఇంట్రొడక్షన్ వినండి జ్యోతిష్యుడికి పెళ్ళయి ఉంటుంది ఒక కూతురు కూడా ఉంటుంది జీవనాన్ని కొనసాగించడానికి జాతకాలు చెప్తూ బ్రతికేవాడు జ్యోతిష్యుడు ఒక చింత చెట్టు కింద కూర్చొని జాతకాలు చెప్పేవాడు ఒక ప్రశ్నకి మూడు పైసలు తీసుకునేవాడు అనమాట ప్రజల దగ్గర నుండి జాతకాలు చెప్పేవాళ్ళంటే ఆషామాషి డ్రెస్ అయ్యారు కదా వాళ్ళు అట్రాక్ట్ చేసేలా వారి డ్రెస్ అనేది ఉంటుంది కాషాయ వస్త్రాలు ధరించి తలపైన పాగా పెట్టి అందరి దృష్టి అతని మీద పడాలని ఆకర్షించే విధంగా తలపైన పాగా కట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించి నుదిటిన విభూతి రాసుకొని బొట్టు పెట్టుకొని అందరినీ ఆకర్షించే విధంగా ఉండేవాడు ఎవరైనా పని అంటే వాళ్ళ వాళ్ళ సామాగ్రి ఉంటుంది కదా ఆ జ్యోతిష్యుడికి కూడా తన సామాగ్రి అనేది ఉంది ఒక బ్యాగ్లో బుక్లు ఇంకా తన వస్తువులు సామాగ్రి అనేవి ఉన్నాయి కాషాయ వస్త్రాలు ధరించి అతని దగ్గరికి వచ్చే ప్రజలను మాటలతో నమ్మించి అలా జీవనాన్ని కొనసాగించేవాడు అనమాట ఆ జ్యోతిష్యుడికి జాతకం చెప్పడం రాదు అయినా నేర్చుకొని చెప్పాడు సపోజ్ మీకు అర్థం కావడానికి ఇలా చెప్తున్నాను ఇప్పుడు సపోజ్ మనమే డిగ్రీ ఫెయిల్ అయ్యి జ్యోతిష్యుని దగ్గరికి వెళ్తాం అనుకోండి సపోజ్ జ్యోతిష్యుడు ఏదో పది విషయాలు చెప్తాడు దాంట్లో ఒక్కటనేది మనకి సింక్ అవుతుంది ఒకటి అనుకున్నావు కానీ అది జరగలేదని అంటాడు అప్పుడు మన మనసులో ఏమనుకుంటాం అరే పాస్ అవుతామనుకున్న సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యాము అని మనం అనుకుంటాం కానీ అతను ఏదో పది విషయాలు చెప్తే దాంట్లో ఒకటి సింక్ అవుతుందనమాట అలా తన మాయ మాటలతో నమ్మించి అనమాట అలా తన జీవితాన్ని గడిపేవాడు నువ్వు అందరిని ఆకర్షించడానికి చింత చెట్టు కింద కూర్చొని జాతకాలు చెప్పేవాడు జాతకాలు చెప్పించుకోవడానికి వచ్చేవారి దగ్గర నుండి అంటే ప్రజల దగ్గర నుండి ఒక్క ప్రశ్నకు మూడు పైసలు తీసుకునేవాడు ఈయన ఎక్కడ పడితే అక్కడ జాతకాలు చెప్పడు బాగా రద్దీ ఉన్న ప్రాంతంలో జాతకాలు చెప్పేవాడు జ్యోతిషుడు వేరు శనగలు అమ్ముకునేవాడి పక్కన కూర్చొని చెప్పేవాడు ఆయనకి స్టార్టింగ్ లో జ్యోతిష్యం చెప్పడం రాకపోయినా ఏదో నేర్చుకొని చెప్పాడు అసలు ఈయన జ్యోతిష్యం చెప్పడం కంటే ముందు ఈయన తన గ్రామంలో వ్యవసాయం చేసేవాడు అయితే ఒక ఇన్సిడెంట్ తన గ్రామంలో జరిగిందనమాట దానివల్ల ఆయన బయటకు వచ్చి ఇలా బ్రతుకుతున్నాడు ఆయనకి జ్యోతిషం చెప్పడం రాకపోయినా నేర్చుకొని మరీ చెప్పాడు అలా సాగుతుంది జీవనం అయితే ఈయన జాతకం అనేది ఒక చింత చెట్టు కింద వేరుశనగలు అమ్మేవాడి పక్కన కూర్చొని చెప్పేవాడు ఈయన బాగా రద్దీగా ఉండే ప్రాంతంలో జాతకాలు చెప్పేవాడు ఒక ప్రశ్నకు మూడు పైసలు తీసుకునేవాడు వేరుశనగలు అమ్ముకునే వాటి పక్కన కూర్చొని జాతకాలు చెప్పేవాడు ఆయనకి సొంతగా లైట్ అనేది లేదు వేరుశనగలు అమ్ముకునే వ్యక్తి దగ్గర ఉన్న లైట్ ఫోకస్ అనేది పక్కన ఉన్న జ్యోతిష్యుడికి లైట్ ఎఫెక్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది ఆ రద్దీగా ఉన్న ప్రాంతంలో అందరూ చిరు వ్యాపారులు అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు అంటే ఎలా అంటే తక్కువ రేట్లకి బట్టలు అమ్ముకునే వాళ్ళు మందులు అమ్ముకునే వాళ్ళు మాయాజాలం చేసేవాళ్ళు అంటే చిరు వ్యాపారులు అందరూ అక్కడే ఉంటారు ఉంటే కదా చిన్న చిన్న వ్యాపారాలు అలా చేసుకునే వాళ్ళు ఆ రద్దీ ప్రాంతంలో ఉన్నారు అయితే ఈ వేరుశనగలు అమ్మే వ్యక్తి రోజు ఒక్క పేరుతో కాకుండా రోజుకో పేరుతో అమ్మేవాడు అనమాట ఒకరోజు బొంబాయి ఐస్ క్రీమ్ అని ఇంకొక రోజు ఢిల్లీ ఆల్మండ్ అని ఇంకొక రోజు రాజావారి రుచులు అని ప్రజలను ఆ పేర్లతో ఆకర్షించేవాడు అనమాట అలా వేరుశనగలు అమ్మేవాడు వేరుశనగలు కాల్చి అమ్మేవాడు ఆ కాల్చిన పొగ అనేది జ్యోతిష్యుని దగ్గరికి ఆ పొగ ఒక ఎఫెక్ట్ లాగా వస్తుంది ఆ స్మోక్ అనేది ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది జ్యోతిష్యుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు జాతకాలు చెప్పేవాడు అయితే ఇక్కడ నుండి స్టోరీ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది జాగ్రత్తగా వినండి వేరుశనగలు అమ్మేవాడు లైట్ బంద్ చేసుకొని వెళ్ళిపోతాడు అయితే ఈ జ్యోతిషుడు కూడా బయలుదేరతాడు తన సామాన్లన్నీ తన బ్యాగ్లో వేసుకుంటున్న సమయంలో అది చీకటి పడుతున్న సమయంలో ఆ గాఢాంధకారమైన చీకట్లో ఒక మనిషి స్వరం అనేది వినపడుతుంది ఒక మనిషి జ్యోతిష్యుడు ముందు నుంచుంటాడు నిల్చొని జ్యోతిష్యుడిని నాకు జాతకం చెప్పమని వాదన చేస్తాడు ఛాలెంజ్ చేస్తాడు అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు జాతకం చెప్పడానికి తన ఫ్రెండ్ తనని తీసుకొని వస్తాడు అసలు నువ్వు జాతకాలు చెప్తావంట కదా నువ్వు మంచిగా జాతకాలు చెప్తావంట కదా నీ నీ గురించి అందరూ మంచిగా చెప్తున్నారు అసలు నాకు ఈ జాతకాల మీద నమ్మకమే లేదు అయినా సరే నీతో అయితే ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు జాతకాలు మంచిగా చెప్తే నా గురించి ఏదైనా మంచిగా చెప్తే నేనైతే నీకు మంచిగా డబ్బులు ఇస్తాను అని అంటాడు అసలు ముందు జ్యోతిష్యుడు ఇంటికి వెళ్దాం అని అనుకుంటాడు చీకటి పడుతుంది కదా లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళాలని అనుకుంటాడు అయితే ఈ ఇద్దరు వ్యక్తులని చెప్పా కదా బలవంతం చేస్తాడనమాట నాకు జాతకం చెప్పు అని అంటే జ్యోతిష్యుడు రేపురా నేను జాతకం చెప్తా ఈరోజు నా టైం అయిపోయింది అని అంటాడు అయితే ఆ వ్యక్తి అనేవాడు బలవంతం చేస్తాడు దానివల్ల జ్యోతిష్యం చెప్పడం మొదలు పెడతాడు ఇక అయితే ఆ టయానికి జ్యోతిష్యుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి ఇంటికి వెళ్ళే టైంలో నాకు జాతకాలు చెప్పు అని వాదన పెట్టుకుంటున్నాడు మామూలుగా అయితే జాతకాలు చెప్పేవాడే కానీ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఆ టయానికి లైట్ కూడా లేదు తన దగ్గర చీకట్లో ముగ్గురు వ్యక్తులు ఎవరు ఫేస్ ఎవరు కవపడదనమాట అయితే ఒక్క ప్రశ్నకు మూడు పైసలు తీసుకునేవాడు కానీ ఆ వ్యక్తి ఛాలెంజ్ చేయడం వల్ల జ్యోతిష్యుడు ఎయిట్ అన్నాస్ అడుగుతాడు అయితే ముందు నువ్వు నా గురించి కరెక్ట్గా చెప్తే నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ అంటాడు ఆ టైంలో జ్యోతిష్యుడు కొంచెం వణికిపోతాడనమాట ఎందుకంటే ప్రజలకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేవాడు కానీ ఆ వ్యక్తి డైరెక్ట్గా వచ్చి అడుగుతున్నాడు అయితే ముందుగా భయం అయితే వేసింది జ్యోతిష్యునికి ఆ సమయంలో వాళ్ళంతా చీకట్లోనే ఉన్నారు అయితే ఆ వ్యక్తి సిగరెట్ వెలిగిస్తాడు ఆ వెలుగులో జ్యోతిష్యుడికి కొంచెం ధైర్యం వస్తుంది ఇక చెప్పడం మొదలు పెడతాడు వినండి ఆ వ్యక్తి ఫేస్ అనేది మన జాతకాలు చెప్పే జ్యోతిష్యుడు కావపడుతుంది ఇక చెప్పడం మొదలు పెడుతున్నాడు ఇలా అంటున్నాడు నీ సమస్య ఏంటో తెలుసుకోవడానికి నా దగ్గరికి వచ్చావు కదా నువ్వు చనిపోయేవాడివి కానీ దేవుడు నిన్ను రక్షించాడు నిన్ను కొట్టి బాయిలో పడేసి వెళ్ళిపోయారు అయినా నిన్ను దేవుడు బ్రతికించాడని చెప్తాడు అంతేకాకుండా నువ్వు ఒక వ్యక్తిని వెతకడానికి ఈ ఊరు వచ్చావు అని అంటాడు గురునాయక్ అని అతని పేరు పెట్టి పిలిచి నువ్వు వెతుకుతున్న ఆ వ్యక్తి ఘోర రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ లో చనిపోయాడు ఇక నువ్వు చనిపోయిన వ్యక్తిని వెతకడం వేస్ట్ అని అనగానే గురునాయక్ అనే వ్యక్తి జ్యోతిష్యుని మాటలకు ముగ్ధుడవుతాడు ఇంకా ఇలా అంటాడు జ్యోతిష్యుడు నువ్వు ఈ దక్షిణం వైపు రాకుండా ఉంటే నీ ఊర్లో నువ్వు వందేండ్లు బ్రతుకుతావని అంటాడు ఆ గురునాయక్కి జ్యోతిష్యం మీద నమ్మకం కుదురుతుంది ఈ గురునాయక్ అవాకైపోతాడు ఎందుకంటే జ్యోతిష్యుడికి తన పేరు తెలిసింది కదా గురునాయక్ అని అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది అది లాస్ట్లో చెప్తా వినండి అయితే జాతకం చెప్పించుకొని వీళ్ళు వెళ్ళిపోతారనమాట గురునాయక్ వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ డబ్బులు అనేది ఇచ్చి వెళ్తారు ఆ జ్యోతిష్యుడు ఇంటికి వచ్చేసరికి నైట్ లేట్ అవుతుంది తన భార్య అడుగుతుంది ఏంటి ఇంత లేట్ అయింది అని అనగానే ఆ డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులు ఇవ్వగానే దిల్ ఖుష్ అయిపోతుంది ఇంకా ఇలా అంటాడు నా తల మీద ఉన్న భారం అనేది దిగిపోయింది ఎందుకంటే జ్యోతిష్యుడు ఫ్లాష్ బ్యాక్ వినండిక తన భార్యతో చెప్తున్నాడు నేను నా యవ్వన కాలంలో అంటే యూత్లో నా స్నేహితుడిని అంటే నా ఫ్రెండ్ని తాగి మాట మాట పెరిగి కొట్లాడుకున్నాము ఆ కొట్లాటలో అతడు చనిపోయాడేమో అని బావిలో పడేసి నేను భయపడుతూ ఆ ఊరు వదిలేసి వచ్చాను అని అంటాడు నేను అదృష్టం కొద్దీ అతడు బ్రతికాడు ఈరోజు నా దగ్గరికి జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చాడు అని చెప్తాడు ఇలా జ్యోతిష్యుడు తన ఫ్రెండ్ని చంపాను అనుకున్నాడు చంపాను అనుకుని బావిలో పడేసి ఆ ఊరు వదిలి భయపడి వచ్చేసాడు అలా జ్యోతిష్యం చెప్పడం ప్రారంభించాడు తనకి రాకపోయినా అలా ఈ జ్యోతిష్యునికి తన ఫ్రెండ్ అనేటోడు ఎదురైతాడు గురునాయక్ అనే ఆయనకి ఈ జ్యోతిష్యుడు ఎవరు అర్థం కాదు ఎందుకంటే గడ్డాలు కాషాయ వస్త్రాలు ఉంటాయి కాబట్టి తన ఫ్రెండ్ అనుకోలేదు అలా జ్యోతిష్యునికి ఆ రోజు గడిచిపోయింది అలా ఇదండి చివరిగా లెసన్ అనేది మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను ఇదంతా చివరిగా విన్నారు కదా ఎగ్జామ్ లో ఎలా రాయాలి అనేది చూద్దాం ఇంటర్లో అబౌట్ ద ఆథర్ అని కాంటెక్స్ట్ మీనింగ్ అని రాసేవారు కదా ఇక్కడ కూడా రెండు రకాలుగా రాయొచ్చు ఇక్కడ రెండు రకాలుగా రాయొచ్చు ఎస్సే ఒకటి రాయొచ్చు యానోటేషన్స్ లాగా రాయొచ్చు అయితే ఇంట్రొడక్షన్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎస్సే అనేది మినిమం టూ పేజెస్ అనేది రాస్తే మీకైతే మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్ రాస్తే మంచి మార్క్స్ అనేవి వస్తాయి ముందుగా జ్యోతిష్యుని గురించి తర్వాత తన ఫ్లాష్ బ్యాక్ గురించి ఆ తర్వాత గురునాయక్ గురించి నీట్ ఎక్స్ప్లనేషన్ తర్వాత వేరుశనగలు అమ్మే వ్యక్తి గురించి అనేది ఎక్స్ప్లెనేషన్ నీట్గా ఇవ్వండి మీకైతే మంచిగా మార్క్స్ అనేవి పడతాయి చివరిగా ఇదండి వీడియో అండ్ ఆస్ట్రాలజర్స్ డే ఒక జ్యోతిష్యని జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఇలాంటి ఇన్ఫర్మేటివ్ డిగ్రీ లెసన్స్ కావాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టండి ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది